తెలంగాణ బీజేపీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటున్నట్టుగా సమాచారం. అదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు ఈటల రాజేందర్కు ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేందుకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా కాషాయ శ్రేణులు చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, మొత్తం మీద జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కొంచెం బీజేపీలో కూడా అసమ్మతి బయటకు కనిపిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకునే బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంటోందని అనుకోవచ్చా? ఏ రకంగా చూడాలి ఇక్కడ పరిస్థితుల్ని? ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం సిద్ధమైంది. ఆ మేరకు కసరత్తు పూర్తి చేసింది. సో ఆ కసరత్తు పూర్తయినటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే కీలక నిర్ణయాలను ప్రకటించబోతున్నారు. ఈ రోజు రాత్రి కల్లా అధ్యక్షులను, నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను మార్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అందులో తెలంగాణ పార్టీ అధ్యక్షుని కూడా మార్చేటువంటి అవకాశం కనబడుతుంది. బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆ స్థానంలోకి కిషన్ రెడ్డిని పంపాలని అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలిసింది. బండి సంజయ్ ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఆయన నాయకత్వంలో పార్టీ ఏకతాటి పైన నడిచేటువంటి అవకాశం లేదని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. అందరినీ కలుపుకొని పోవడంలో బండి సంజయ్ సఫలం కాలేకపోతున్నారు. కాబట్టి బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డి అయితే అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఒక బ్యాలెన్స్డ్ లీడర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీలో ఒక సమతూకం తీసుకొచ్చేందుకు అందరి నాయకులను కలుపుకొని పోయి ఎన్నికలకు వెళ్లేందుకు కిషన్ రెడ్డిని బండి సంజయ్ స్థానంలో నియమించాలని అధిష్టానం దాదాపు ఒక నిర్ణయం తీసుకుంది. సో ఈ రోజు రాత్రి కల్లా ఆ నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రచార సారథిగా ఈటెల రాజేందర్ను కూడా పార్టీ ఒక కీలకమైనటువంటి ఎలక్షన్ ఫేస్ గా చూపించేందుకు ఆయనకు ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. సో ఈ విషయాన్ని మనం దాదాపు నెల రోజుల కిందటే రిపోర్ట్ చేశాం. ప్రచార సారథిగా ఈటెల రాజేందర్ కు బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. అలాగే అధ్యక్షుడి మార్పు కూడా జరుగుతుందని చెప్పాం. నిజానికి కిషన్ రెడ్డి లేదంటే డీకేఆర్న పేరు కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ డీకేఆర్నకు పార్టీలో పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ఆమెకు ఇప్పటివరకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో ఇద్దరు ఈటెల రాజేందర్, డీకేఆర్న ఇద్దరు కొత్త వారు అవుతారు. కాబట్టి పాత కొత్త కలయికల మేళవింపుతోటి ఒకవైపు కిషన్ రెడ్డి పార్టీ అడ్మినిస్ట్రేషన్ గతంలో 6 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థ, ఒకవైపు ఆర్ఎస్ఎస్ను కానీ అనుబంధ సంఘాలను కలుపుకొని పోయి వాటిని మేనేజ్ చేయగలిగినటువంటి ఒక శక్తియుక్తులు ఆయనకు ఉన్నాయి. అలాగే ఈటెల రాజేందర్ ఒక మాస్ లీడర్గా, ముద్ర సామాజిక వర్గం, అలాగే తెలంగాణ ఉద్యమకారుడిగా కూడా ఈటెల రాజేందర్కు ప్రజల్లో ఆదరణ ఉంది. సో ఈ రెండింటిని సొమ్ము చేసుకొని బీజేపీ ఎన్నికల్లోకి వెళ్ళాలని భావిస్తుంది. సో ఆ దిశలోనే తెలంగాణకు సంబంధించినటువంటి స్ట్రాటజీ ప్లాన్ చేసింది. అయితే ఇదే సమయంలో కూడా చాలా రోజుల నుంచి పదవి ఆశిస్తున్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఈ మార్పులు జరుగుతున్నటువంటి సమయంలో తాను కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఆయన ఢిల్లీకి వచ్చారు. కొద్దిసేపటి కిందట మీడియాతో మాట్లాడిన సందర్భంలో తనకు ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వాలని, లేదంటే తన దారి తనదే అని స్పష్టంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అనే విషయం, ఆ సందర్భంలో కొంత పార్టీ హద్దు కూడా దాటి ఆయన కొంత డెస్పరేషన్లో మాడినటువంటి సందర్భం మనం చూసినటువంటి పరిస్థితి. ఒకవైపు తెలంగాణకు సంబంధించినటువంటి మార్పులు ఇలా ఉంటే కేంద్ర మంత్రిమండలిలో కూడా భారీ ప్రక్షాళన జరగబోతోంది. కొద్దిమంది మంత్రుల్ని ఇంటికి పంపడం, కొద్దిమందిని పార్టీకి పంపడం కొత్త వారికి అవకాశాలు ఇచ్చే దిశగా పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ప్రధానంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించడం, అలాగే రీసెంట్గా ఎన్డీఏలో చేరినటువంటి శివసేన ఏక్నాథ్ షిండే వర్గం కానీ, అలాగే ఎన్సీపీలో నిన్న చేరినటువంటి అజిత్ పవార్ వర్గానికి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఎన్డీఏను ఎక్స్పాండ్ చేయడం, బీజేపీని ప్రక్షాళన చేయడం, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయడం, సో ఇలా ఈ మూడు టాస్క్లకు సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ వారంలో పూర్తి కాబోతున్నాయి. సో తొలుత ఈరోజు రాత్రి తెలంగాణ అధ్యక్ష మార్పుకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్ వెంకటేష్, ఇప్పుడు రఘునందన్ లాంటి వాళ్ళు ప్రధానంగా
దుబ్బాక ఎమ్మెల్యే అయిన రఘునందన్ ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. నేనెందుకు అర్హత లేదు, ఈ విషయంలో నాకెందుకు పదవి దక్కట్లేదు, లేకపోతే నాకెందుకు ఎక్కువగా అంటే నేను ఆశించింది ఎందుకు ఇవ్వలేకపోతుంది బీజేపీ అధిష్టానం అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇవాళ రఘునందన్తో కాకుండా రేపు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తే కనుక పరిస్థితి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? బీజేపీ అధిష్టానం ఇలాంటి వాళ్ళని నిలువరించే ప్రయత్నం ఎంతవరకు చేస్తోంది ఇక్కడ? నిజానికి మనం ఈటెల రాజేందర్ కంటే ముందే దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాతనే పార్టీ కొంత ఊపు వచ్చినటువంటి సందర్భం అని చూసాం. సో తన కంటే తర్వాత చేరినటువంటి ఈటెల రాజేందర్ కు పార్టీలు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతతో పోల్చుకుంటే తనకు ప్రాధాన్యత దక్కడం లేదనేటువంటి ఒక ఆవేదన రఘునందన్ రావులో ఉంది. కానీ ఈటెల రాజేందర్ కు ఉన్నటువంటి సామాజిక వర్గం కానీ ఆయన బీసీ లీడర్షిప్ ఫేస్ కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో బీజేపీ ఆయనకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. కానీ రఘునందన్ రావుకు ఆయన వెలమ సామాజిక వర్గం నుంచి ఏవైతే కేసీఆర్ ఉన్నారో ఇప్పటికే ఒక పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా వెలమ అంతా కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఈయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా, కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అనేటువంటి ఒక భావనలో బీజేపీ అధిష్టానం ఉంది. కాబట్టి ఆయనకు ఇప్పటివరకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ లేదంటే ఆయన ఇప్పుడు అడుగుతున్నారు శాసనసభ పక్ష స్థానం ఇవ్వాలని కోరుతున్నారు. సో శాసనసభ పక్ష నాయకుడిగా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈటెల రాజేందర్కు ప్రచార సారథిగా ఇస్తే ఇప్పుడు మిగిలింది అదొక్కటే పదవి. కాబట్టి బహుశా ఆయనకు లెజిస్లేటివ్ ఫ్లోర్ లీడర్గా ఇచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. కానీ ఆయన ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మాటల్లో కొంత అధిష్టానాన్ని ఇరుకున పెట్టే విధంగా అధిష్టానంపై నేరుగా కామెంట్ చేయడం ద్వారా ఆయన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓకే వెంకటేష్, సో ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ప్రచార సారథిగా ఈటెల టీ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, సో పార్టీలో మరికొంతమంది కూడా ఈ పరిణామాలను ప్రశ్నిస్తూ మాకు అర్హత లేదా అని చెప్పి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు, డైరెక్ట్ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో కీలకమైన టైంలో పార్టీలో ఉన్న అసంతృప్తులను బీజేపీ ఏ రకంగా ఎదుర్కోబోతోంది, ఏ రకంగా బుజ్జగించబోతోందని అనుకోవాలి? నిజంగా అసలు ఈ పరిణామాలను ఏ రకంగా చూస్తున్నారు అక్కడ? కిషోర్, బీజేపీలో అసంతృప్తులకు చెక్ పెట్టే పనిలో పార్టీ హైకమాండ్ పడింది. దానికి సంబంధించిన పని విభజన ప్రక్రియను ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పని విభజన చేస్తున్నారు, కొత్త బాధ్యతలు అప్పగించుతున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్రంలో కీలకంగా ఉన్న ముఖ్య నేతలందరికీ కూడా పదవులు, కీలకమైన బాధ్యతలు అప్పగించబోతున్నారు. మరి కాసేపట్లోనే వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఎన్నికల సారథిగా, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ పేరును ప్రకటించబోతున్నారు. అదేవిధంగా మరో ప్రచార కమిటీ చైర్మన్ గా కూడా డీకేఆర్ అన్న పేరు వినిపిస్తుంది. ప్రచార కమిటీని కూడా వేయబోతున్నారు. అందరి నేతలు అసంతృప్తికి ఎవరూ గురి కాకుండా ప్రచార కమిటీ చైర్మన్ గా డీకేఆర్ అన్న పేరును కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు అప్పగించబోతున్నారు. మరోవైపు మేనిఫెస్టో కమిటీని కూడా వేయబోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, 4 నెలలే ఉంది. మేనిఫెస్టోను కూడా రూపొందించడానికి మేనిఫెస్టో కమిటీ కూడా వేయబోతున్నట్లు సమాచారం అంటుంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ధర్మపురి అరవింద్ పేరు వినిపిస్తుంది. మొత్తంగా పార్టీలో అసంతృప్తులకు చెక్ పెట్టే పనిలో బీజేపీ హైకమాండ్ ఉంది. పార్టీలో పూర్తి స్థాయిలో అందరికీ పని విభజన చేసి బాధ్యతలు ఇచ్చి ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఉంది. ఈటెల రాజేందర్ కు ఎన్నికల సారథిగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించబోతున్నారు, ఎలివేషన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నేతలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తంగా రాష్ట్ర బీజేపీలో సమూల మార్పులు అయితే జరగబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కిషోర్. ఓకే విక్రమ్.